దేవుడు కోరుకున్నవారండి, దేవుడు పిలిచినవారండి మీరు, ఆయన ఆత్మను పంచుకున్నవారండి మీరు. అలా కోరుకున్న తండ్రి ఎలాంటి వాళ్ళను తిరిగి తన లోకానికి తెచ్చుకుంటాడో, ఎవరి వలన లోకానికి తెచ్చుకుంటాడో అనేది లోకం పుట్టకముందు దేవుని మనసులోని మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తే ఉత్తరాన్ని మొదటి అధ్యాయం 4 గురించి 6 చూడండి. దయచేసి బైబిల్ విప్పి చూడాలి మీరు. ఇది ఎఫెసులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4:6 వచనాలు. తన ఎదుట పరిశుద్ధులము మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమచేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇదండి ఇదండి ఆయన మాన్యువల్, ఇదండి ఆయన మ్యాప్, ఇదండి ఆయన బ్లూ ప్రింట్. కానివారు లేనివారు కాదండి మనమంతా. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి వ్యక్తి దేని దేవుని అంశాన్ని కలిగిన వాడండి. నిజమండి. మనకున్న ఆయుష్ 60-70 ఏళ్ళు, కానీ మన గురించిన తీసుకునే నిర్ణయం వందల కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అప్పటికి నువ్వు దేవుడిలో పుట్టావా? అవును. అవునండి, అవును. ఏబు కష్టాలలో, ఈ చిన్న మానవ జీవితంలో వచ్చిన కష్టాలను, నీ భార్య నిన్ను అవమానపరిచినా, నీ స్నేహితులు నిన్ను అవమహేళన చేసిన, లోకమంతా నిన్ను ఏదో అనుకుంటున్నా, అసలు నువ్వు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు యోగు? నువ్వెవరో తెలుసా? నువ్వు ఎప్పటి వాడవో తెలుసా? నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా? యోగు గ్రంథం 38వ అధ్యాయం 4:21 ముందు నేను భూమికి పునాదులు వేసినప్పుడు, యోబును అడుగుతున్నాడు, నేను భూమికి పునాదులు వేశాను, నీవెక్కడ ఉంటివి? అప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నేనెక్కడ ఉంటాను ప్రభువా? భూమి అంతా అయిపోయిన తర్వాత కదా నేను వచ్చాను అంటావా? నువ్వు మాట్లాడలేదండి యోబు, వింటున్నాడు. నేను భూమికి పునాదులు, ప్రకృతికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? 21 ఇదంతయో నీకు తెలిసి ఉండాలి కదా. ఇదంతా నీకు తెలియాలి, తెలుసు. నీవు బహువృద్ధుడవు, నీకు తెలిసిది. నువ్వు చాలా వృద్ధాప్యములు, చాలా వయస్సునిది. మన భాషలో వయసు ఎక్కువైపోయిన వాళ్ళు వృద్ధులు అంటాం గనక పదజా అది ఫిగరేటివ్గా భాషను ఉపయోగించాడు దేవుడు. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఎక్కడ? నాలో. నాలో ఉన్నావు, నాలో పుట్టో. నా మహాశక్తివంతమైన ఆత్మలో నువ్వు కూడా ఒక భాగానివే. నన్ను ఆకర్షించిన పదం, నన్ను ఆయన పాదాల దగ్గర కట్టి పడేసిన పదం, ఆయన ప్రేమకు జోహార్ అన్న పదం అదేనండి. నిజంగా అది చూసేనండి నేను మారిపోయానండి. ఎంత దూరం ఆలోచించావే, ఒక పూట తిండి కోసం ఆలోచించే మేము, పైసా గురించి కక్కుర్తి పడే మేము, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని దగాలు చేస్తున్నావయ్యా. ఎంత గొప్ప వాళ్ళమా మేము, నువ్వు అప్పటికే పుట్టి ఉంటివి. ఎక్కడ? నా లోపల ఉన్నావు. కీర్తనల గ్రంథం నా లోపల ఉన్నావు, నువ్వు నా లోపల ఉన్నావు. మహాశక్తిని విడదీయక ముందు ఉడినా నా ఈజ్ మై సన్ అండి, ప్రసన్న బాబు ఈజ్ మై సన్. వాడి వయసు 43 సంవత్సరాలండి, 43 సంవత్సరాలు. 45 సంవత్సరాల క్రితం వాడు ఎక్కడ ఉన్నాడు తెలిసిపోయింది మీకు. నాలో ఉన్నాడు తన కుమారుడుగా, నాలో ఉన్నాడు, నాలో ఉన్నాడన్న సంగతి మనిషిని గనక నాకు అప్పటికి తెలియదు. నేను మనిషిని గనక, ఆయన సర్వేశ్వరుడు తండ్రి, ఆయనకు తెలుసు. 45 ఏళ్ల క్రితం నా కుమారుడు నాలో ఉన్నాడు. వండరు కదండి అది, వండరు కదా. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 57వచనం కీర్తనలు 119:57. యెహోవా, యెహోవా, నీవే నా భాగము, నీవే నా భాగము.
నువ్వు నా భాగం, పెద్ద భాగం అక్కడుంది, చిన్న భాగాలన్నీ భూమి మీదకి వచ్చాయి. మీరు తండ్రిలోని భాగం. 16వ కీర్తన, మళ్ళా కీర్తన 16 5వ వచనం, యెహోవా 16వ కీర్తన గ్రంథం 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము. నా స్వాస్థ్య భాగము. ఇంతకీ మీ సొత్తేది పాలకొలలో ఉన్న వేలకరాలు కాదు. అనిల్ అంబానీ స్వాస్థ్యమేది బొంబాయిలో ఉన్న అంతస్తుల భవనం కాదు. ఖలీఫా రాజు స్వాస్థ్య భాగం ఏది? 64 అంతస్తులున్న బుర్జ్ ఖలీఫా భవనం కాదు. భూమి మీద బ్రతుకుతున్న వారంతా విగత జీవులై మనోనేత్రాలు లేక, నా కుమారుడు చెప్పడంత వరకు ఇట్స్ వండర్ఫుల్, మనోనేత్రాలు లేక పైనున్న వాటిని తెలుసుకోలేక వ్రాయబడినవి చేతిలో ఉన్నా పరిశోధించని అంధత్వం కలిగిన వారు గ్రహించలేక బైబిల్ కలిగిన పట్టటం లేదండి, మనకు పట్టటం లేదు. కనిపించే వాటిని నమ్మి మనం కనిపించని వాటిని నమ్మలేమని సాతాను ముందుగానే దారి మళ్లించింది. యెహోవా యెహోవా నీవేనా స్వాస్థ్య భాగం. ఇక్కడికి వచ్చాం భాగాలుగా విడిపోయిన మేము, ఎక్కడి నుంచి వచ్చామో మరలా మా స్వాస్థ్యం మా సొత్తు దగ్గరికి మళ్ళా మేము వెళ్ళిపోతాం అంటున్నాడు 90వ కీర్తనలో. అంతకుముందు నీవే, ఇప్పుడు భూమి మీద నీవే, మరి భూమి మీద నుండి మాయమైపోతే చచ్చిపోతే నీవే. నరులారా మూడవచనం, నరులారా తిరిగి రండి, నీవు సెలవు వచ్చేయండి వచ్చేయండి. డెత్ ఈస్ ద గేట్ టు యువర్ హెవెన్లీ ఫాదర్. మనం వెళ్ళిపోతామండి, వెళ్ళిపోయే లోకం కోసం కలలు కనండి, వెళ్ళవలసిన లోకంలో ఉన్న ఆనందాల కోసం వేగిరిపడండి.